హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం మనకు కళల గురించి మరి ఇతర విషయాల గురించి మనకు ఎదురుబడిన విషయాల గురించి ఏవైనా తెలుసుకుందాం ఏదైనా పక్షి మీ ఇంటి వచ్చి గూడు కట్టుకుంటే ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా అది మనకు చాలా శుభ సూచకంగా పరిగణించాలి అప్పుడు మీ ఇంటికి మహాలక్ష్మి రాబోతుందని గ్రహించాలి మీరు నిద్రించేటప్పుడు కలలో ఏనుగు నక్షత్రం పాము ముంగీస బల్లి మొదలైనవి కళలు కనిపిస్తే ధన ప్రాప్తి కలుగుతుందని గ్రహించాలి ఉదయాన్నే నిద్ర లేవగానే మనకు శంఖం శబ్దం వినిపిస్తే త్వరలో మీ ఇంటికి మహాలక్ష్మి వస్తుందని అర్థం మీ కుడి చేతి యొక్క అరిచేయి ఎక్కువ దురదగుంటే అది కూడా డబ్బు సంపాదనకే అంటే అని సంకేతం మరి ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో చెరుకు లోడు కనిపిస్తే అది కూడా ధనాన్ని పెంచే సంకేతం మరి మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు వచ్చి ఏదైనా తినడం మొదలు పెడితే అంటే కనిపిస్తే నల్ల చింపలు చీమల గుంపు కానీ అలాంటి అటువంటి పరిస్థితుల్లో ఆ చీమలకు ఆహారంగా పంచదార కలిపిన పిండిని కొంచెం తినడానికి ఇవ్వాలి మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే చాలా శుభప్రదంగా పరిగణించాలి ఇది కూడా మహాలక్ష్మి రాకకు సంకేతం ఒకదాని వెంబడి ఒకటి కనిపిస్తే అది ఇంట్లోకి అదృష్టాన్ని సంకేతంగా అనుకోవాలి దీపావళి రోజున తులసి మొక్క దగ్గర బల్లిని చూస్తే అపార సంపద పొందుతారు మీరు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తుంటే అనుకోకుండా దారిలో కుక్క నోటితో అంటే కనబ తినడాన్ని అంటే శాకారం లేదా రొట్టె వంటివి కనిపిస్తే ధన ప్రాప్తికి సూచకం అన్నమాట ఇలాంటి విషయాలు మీకు ఎదురైనప్పుడు అవి శుభ సూచకాలే అనుకొని మీరు నిర్ధారించుకోండి మరి ఈ విషయాలు కూడా మీకు నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ అవుతే ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కనిపిస్తుంది నా వీడియో కొత్తది అప్లోడ్ చేశానని అప్పుడు మీరు వెంటనే చూసేందుకు అవకాశం ఉంటుంది మరి ఈ విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మానద్దు మీ అమూల్యమైన కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్